ఆగ్రహంతో రగిలిన జనం ప్రభుత్వంపై శాపనార్థాలు. మరి అంతే ఉసురు ఉచ్చుకుంటారు కాబట్టి మరి ఎట్లే అట్లే తిరుతారు మా ప్రజలు, మా రైతులు, మా సమాజము, మా ప్రజలు అట్లే తిరుతారు, శాపిస్తారు, ఏడు దోషిట్ల మన్నెత్తిపోస్తారు. నమస్తే తెలంగాణ బ్యానర్ పేపర్ అంటారు. ఇప్పుడు కాదు కదా లోఫర్ నా కొడకల్లారా, రే రగ్గా మలేసియా. ఇప్పుడు మీరు బ్యానర్లు ఇళ్లలో ఉన్న ముసలు 89 ఏమైనా ఉంటే ఇంట్లోకి వచ్చి ఓటు వేయించుకుంటారు. ముసుకిన మనవడు నుండి ఏమో చేతిలో పాటు బీజేపీకి ఏదో అనేట పోయి పగలం పోతే, ఏ కార్కేయ్ కార్కేయ్, మా కేసీఆర్ నా కొడుకు అని అమ్మ వీళ్ళందరూ లంగనా కొడుకులని సొంతం కూడా నమ్మకుండా కేసీఆర్ని నమ్మి ముసలోడు, కేసీఆర్ బొమ్మకే ఓటేసేది ముసలోడు అంటే. జిల్లాలోను కూల్చివేత, మూసీలో ఎర్రగీత. అబ్బా చూసినారా, ఇది పాలకుర్తి ఎమ్మెల్యే మన అక్క అక్కగారు కూడా చేసిరు కదా నిన్న మన కార్యక్రమం. సో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో అక్రమణలు కూల్చివేతకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గురువారం నెహ్రూ నగర్లో సర్వే కోసం వెళ్ళిన అధికారులను స్థానికులు అడ్డుకొని వెనక్కి పంపారు. ఇండ్ల సర్వే అంటూ వస్తే కళ్ళల్లో కారం కొడతామంటూ తీవ్రంగా హెచ్చరిస్తున్న మహిళలు. ఇంకా సరిపోయిందా సార్? కళ్ళల్లో కారం కొడుతున్నట్టరా నీ సిగ్గి తప్పిన ముఖం అన్న చెప్పు. ఇట్లా ఉన్నా అది నాయన, ఇది మన రంగనాథ్ గారి హైడ్రా, ఇక మూసి రివర్ పెట్టిన ఇంక ఎర్రగీతకి ఇస్తుంది ఈ పోటు మోగోళ్ళు. ఇంక ఏముంది, వాళ్ళు పైసలు ఇస్తే వాళ్ళు నెలనాడు జీతం వస్తే వాళ్ళు మస్తుకి ఇస్తాడు అని బాధ ఆడబడతాడు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈయన గమనించుకోవాల్సిందంటే హైడ్రా కథలు బంద్ చేయకపోతే నీ బతుకు ఇంక బాసింగాలు కట్టుకునే కాక వస్తుంది. నీ ఇష్టం, నిజంగా చెప్తానా అన్న రేవంత్ అన్న, మన పార్టీకి డ్యామేజ్ కావద్దంటే, మన పార్టీ చాలా బ్రహ్మాండంగా పనిచేయాలంటే, మన పార్టీ మనం అధికారంలో ఉండాలంటే హైడ్రాను వీలంత తొందరగా చాలా నీతిగా నిజాయితీగా పేదోళ్ళ ఇల్లు గులగొట్టకుండా బలిసినోని ఏమైనా పీకగలిగితే పీకి అప్పుడు మైలేజ్ తెచ్చుకోవాలి రేవంత్ అన్న. ఆ పని చేయకుండా హైడ్రా పేరుతో నీ కథలు పడితే మనం ఏం చేయలేము, మన బతుకు ఒడిచిపోతుంది. ఇక మన 10 సంవత్సరాల ముఖ్యమంత్రి కళ పంగనామాలు పడిపోతుంది. సో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావా, పంగనాలు పెట్టించుకొని దిగిపోవాలనుకుంటున్నావా? ఇంకా నీ చేతుల్లో ఉంది డెసిషన్. నమస్తే తెలంగాణ రాసుకొస్తా ఉంది. జిల్లాలోను కూల్చివేత, మూసీలోను ఎర్రగీత. ఇంకా సరిపోలే, ఇదే ఇలా లంగ పని చేసింది మనకి ఇదే. ఇప్పుడు నమస్తే తెలంగాణ బ్యానర్ పేపర్ అంటారు. ఇప్పుడు కాదు కదా లోఫర్ నా కొడకల్లారా, రే రగ్గా మలేసియా. ఇప్పుడు మీరు బ్యానర్లు మీరు తయారయ్యారు ఇప్పుడు బ్యానర్లు లెక్క, అది మాకు అర్థమవుతుంది. సో మూసీ తీరంపైకి బుల్డోజర్ దౌడు తీస్తున్న సర్కార్ అంట. పాలమూరు తరహాలో మరిన్ని జిల్లాలో కూల్చివేతలు ఎందరి ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ కండ్లు చల్లబడతాయి. ఆగ్రహంతో రగిలిన జనం ప్రభుత్వంపై శాపనార్థాలు. మరి అంతే ఉసురు ఉచ్చుకుంటారు కాబట్టి మరి అట్లే తిరుతారు మా ప్రజలు, మా రైతులు, మా సమాజము, మా ప్రజలు అట్లే తిరుతారు, శాపిస్తారు, ఏడు దోషిట్ల మన్నెత్తిపోస్తారు. రేవంత్ రెడ్డి పోతే ఆయన కారు తీసుకుపెట్టి నిలబడాలి కూల్చేసే కాడ, ఇట్లా ఏడు దోషిట్ల మన్నెత్తిపోస్తారు, నాశనం కావాలని కోరుతారు. మరి ఎందుకంటే పేదవాళ్ళు ఇల్లు కొడితే నాశనం కావాలంటే సల్ల ఉండాలని కొడతారు. మరి అది ఒకటి ముచ్చట. ఉన్న మకాన్ ఊడగొట్టే సర్కార్ అంట. ఈమె గురించి కూడా రాసిరా, ఆమె ఇల్లు కూడగొట్టారంట చూసినా. ఎందుకే మన బ్యాచే కదా, మన సెక్యులర్ బ్యాచే కదా పాపం, ఎందుకు మరి ఆమెను వదిలిపెట్టపోయినావు అని ఆమె మైలేజ్ కోసమా? మా కేసీఆర్ కాకుండా ఇప్పుడు అలాంటినే ఎక్కువ ప్రీతి అనమాట. RRR భూ నిర్వాసితుల ఆందోళన, చౌటుప్పల్ జంక్షన్ అలైన్మెంట్ మార్చాలని ధర్నా. ఇప్పుడు ఈ అలైన్మెంట్ మార్చలేరు ఎందుకంటే అలా ఎవరికో బెనిఫిట్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకో మినిస్టర్లకో. ఈ అలైన్మెంటు ఇలా పేదోళ్లను రైతులను అరిగోస ఉట్టిస్తుంది. మరి ఈ అలైన్మెంట్ మార్చారా అటు చూడాలి. ఏడివైనా సమస్యలు కుప్పలు కుప్పలు కనిపిస్తున్నాయి మన అన్నగారు వచ్చినప్పటి నుంచి. ఇంకెవడు ఏం చేస్తాడు? RRR మార్పులపై న్యాయ పోరాటం అంటాం. హైకోర్టును ఆశ్రయించిన వర్కట్పల్లి భూ బాధితులు, ఉన్న పొలాలు గుంజుకుంటే మేము బతికేది ఎట్లా, మొదటి అలైన్మెంట్లోనే అమలు చేయాలని చెప్పేసి రైతులు అడుగుతారు. ఏం చేస్తాం, ఏం చేయగలుగుతాం మనం? మన అన్నగారి ప్రభుత్వంలో ప్రజలు ఇలా ఎన్ని బాధపడ్డా, ఎంత న్యాయ చట్టాలకు పోయినా ఇంకేం చేసినా అన్న అయితే వెనుక తగ్గడు, తగ్గేదే లేదు అంటాడు. మరి ఇది చేయగలుగుతారో చూద్దాం. సో అదే ఒక ముచ్చట. నెక్స్ట్, బ్రదర్స్ కోసమే 4th సిటీ, వేల కోట్ల కుంభకోణం, ఫార్మా సిటీ ఉందా లేదా?
సీఎం అన్నదమ్ములకు దోషి పెట్టే కుట్ర బరాబర్. ఇది నేను రామారావుకి నేను సపోర్ట్ చేస్తా, బ్రదర్స్ కోసమే ఫోర్త్ సిటీ అనేది నేను నమ్ముతా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రతిదాని వెనుకంగా అన్నదమ్ముల కంపెనీలే వస్తున్నాయి, అన్నదమ్ముల పేరు మీదే కంపెనీలు పెడతాడు. ఇప్పుడు అన్నదమ్ములే తెలంగాణలో ప్రధాన 4 కోట్ల ప్రజలకు ప్రతిరూపాలకు కనిపిస్తారు. అన్నకు వాళ్ళకు న్యాయం చేస్తే ప్రజలందరూ బతికినట్టు ఫీల్ అవుతాడు. ఇంకా ఎవడేం చేయలేడు దానికి. సో ఫార్మా సిటీ ఉందా లేదా, సీఎం అన్నదమ్ములకు దోషి పెట్టే కుట్ర, భూదందా కోసమే రకరకాల సిటీల పేర్లు ఎకరం సేకరించకుండా ఫోర్త్ సిటీ కడతారా, ఇది ముచ్చట. ఒక్క ఎకరం కూడా గుంజుకోకుండా పేదోళ్ళ కానించి ఫోర్త్ సిటీ కడతారా అంటాడు రాముడు. మరి రాముని మాటకు సమాధానం చెప్పాలి, దయచేసి చెప్పాలని అవసరం ఉన్నది. మరి చూడాలి. లైక్ షేర్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ అన్న నారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అయితే గది ఇప్పుడు రామారావు నిన్న సిరిసిల్ల మీటింగ్ పెట్టిండు, బతుకమ్మ చీరలు చూడని మారాడు. మన అయ్య 50 రూపాయల చీరలు ఇచ్చిండ్రు లంగా, మన అయ్య 50 రూపాయల చీరలు ఇచ్చిండు ఈ తేలి. అదొక పక్క, అదొక విషయం. సో మొత్తానికి అయితే రామారావుకి ఈ విషయాలని సపోర్టు. ఇది ఫార్మా సిటీ విషయంలో మన అన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్నదమ్ములు దోశ తింటారు అనే దాంట్లో నేను 100% యాక్సెప్ట్ చేస్తా. ఫోర్త్ సిటీ అయినా ఫార్మా సిటీ అయినా మూసి ప్రక్షాళన అయినా ఇంకా వంద చెప్పిన బ్యాక్గ్రౌండ్లో తిరుపతి రెడ్డి కొండలరెడ్డి ఉన్నారు, వాళ్ళ స్వలాభం వాళ్ళ ముచ్చట ఉన్నది. ఎవరన్నా వీడు ఒకటే కాల్ చేస్తాను. నెక్స్ట్ ఫార్మా సిటీ 14,000 ఎకరాల్లో ఉండాలి, లేదంటే ఆ భూములు రైతులకు ఇచ్చేయాలి అంటాడు. అందులో రియల్ దందా చూస్తే ఊరుకోము. సార్ రియల్ దందా ఎందుకు చేయడు అన్న, బరాబర్ చేస్తాడు. చేసేదే రియల్ ఎస్టేట్ రా సామి, మాకున్న ఎక్స్పీరియన్సే రియల్ ఎస్టేటు, మమ్మల్ని అదే చేయొద్దంటే ఎట్లా? ఏం రామారావు, ఏం న్యాయమేనా నీకు? ఇది తప్పు కదా. సో కోట్లను తప్పుతో ఒట్టిసే సాగించాము, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక చేస్తాడంట. మరి ఈ హెచ్చరికలు మీరు ఎంతవరకు నమ్ముతారా? ఇప్పుడు జనవాడ పామ్ హౌస్ ఊలగొట్టలే, ఇంతవరకు అడ్రస్ లేదు జనవాడ పామ్ హౌస్ ఎక్కడ పోయిందో కూడా. అది ఊలగొడతలా కూలగొట్టడం కూడా తెలుస్తలేదు. ఇంకా వాళ్ళు సరైన ఎవరు, ప్రజలు ఆగమవుతారు ఇక్కడ. ఇంకో ఇదే ఫోర్త్ సిటీ గురించి చేశారు. ట్విన్ సిటీ స్కామ్ సేమ్ టు సేమ్ అంట. బెంగళూరు హైదరాబాద్లో ముగ్గు పోస్తున్న కాంగ్రెస్ కొత్త నగరాలకు 2 ప్రభుత్వాల ఒకే బ్లూ ప్రింట్ ఉందంట. మన యొక్క బెంగళూరు లెక్కనే ఇప్పుడు మనల్ని కూడా బంగారు తునుక చేస్తారంట. బ్లూ ప్రింట్ 2 సేమ్ ఉన్నాయట. మరి రేవంత్ రెడ్డి గారు ఏమో మరి ఏం కథలు, కానీ ఇక ఫోర్త్ సిటీ ఇన్ ఫ్యూచర్ ట్రేడింగ్ మంచిగా లెక్క వేసింది ఇక్కడ. తెలంగాణ ఎట్లా ఉంది, అక్కడ క్విన్ సిటీ అంట, ఇక్కడ ఫోర్త్ సిటీ అంట. అది 56 కిలోమీటర్, 57 కిలోమీటర్లు. బాబు మంచిగా ఉంది, ఇది చాలా బ్రహ్మాండంగా ఉందిగా, లెక్క రాసింది కదా. నిజంగా రేవంత్ అన్న నువ్వు చెప్పు ఈ విషయంలో, మనం ఫోర్త్ సిటీ పెడతాను కదా, ఫోర్త్ సిటీ విషయంలో కర్ణాటకకు మన సంబంధం ఉందా? మన బ్లూ ప్రింట్ వాళ్ళ బ్లూ ప్రింట్ సేమ్ ఉందంటగా, ఏం చక్కదానమే. మనకు ఇంత గలీజ్ పేరు వస్తుంది, ఇంత లత్కోరు పేరు తెచ్చుకునే అవసరమా? ఇవన్నీ అవసరం లేదు. ప్రజలకు గీత గారెంట్ ఇచ్చి, గిన్నె నీళ్ళు ఇచ్చి, గా రైతు బంధు గా రుణమాఫీ చేసి, నిమ్మలంగా గా అప్పులు కట్టుకుంటే, కేజీఆర్ అనేటువంటి లంగ చేసిన అప్పులు కడితే కన్ను మూసుకొని మన ప్రభుత్వానికి వస్తాం. కానీ మనకు అంత బుద్ధిగల ఆలోచన లేదు కదా. సహకార డైరీలకు సమాధి, హైదరాబాద్ పాల మార్కెట్పై ఆధిపత్యానికి హెరిటేజ్ యత్నం చేస్తాను. హెరిటేజ్ అన్న విజయ డైరీని తొక్కేసి హెరిటేజ్ని లేపాలని చూస్తాను, అది మనందరూ తెలిసిన చోలే. ఈ పేపర్ మొత్తం అన్నగారి వైఫల్యాల గురించి రాసుకొచ్చారు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షం ఉన్నారు కదా. అందుకే భారతీయ జనతా పార్టీలో ఒక పేపర్ పెట్టుకోవాలి సావురి, ఒక పేపర్ పెట్టుకొని వస్తే ఏమన్నా మనం ముందర పడతాం. గది సర్కారు ప్రోత్సాహంతో ప్రాంతేతరుల పెట్టుబడులు, రాష్ట్రంలోని డైరీల మనుగడకే ప్రమాదం. ప్రాంతేతరులు అంటే మన మొత్తము ఆంధ్రలకే అప్పచెప్పినాం కాంట్రాక్టులు రామారావు, మన అయ్య, మనము ఆంధ్రలకు అప్పచెప్పినాం. ఇవాళ కథలు పడద్దు ఆయన జోలు. రాష్ట్రంలో డైరీల మనుగడకే ప్రమాదం. శ్వేత విప్లవానికి బాటలు వేసిన కేసీఆర్ ప్రభుత్వం స్వరాష్ట్ర రైతుల పుట్టి ముంచుతున్న రేవంత్ సర్కారు. ఒక్కో లీటర్పై 4 నుంచి 7 రూపాయల వ్యత్యాసం, అదే ధరకు సేకరిస్తే రాష్ట్ర పాడి రైతుకు తీవ్ర నష్టం జరుగుతుందంటూ మరి రామారావు పేపర్ నింపిండి. ఇవాళ సగం చేప పిల్లలకు సర్కారు కోత, తొలుత 85 కోట్ల పిల్లల పంపిణీకి ఏర్పాట్లు, టెండర్ల సమయానికి 40 కోట్లకే పరిమితి. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వకనే ఈ దుస్థితి. 4 సార్లు టెండర్లు పిలిచినా
స్పందన కరువు బకాయిలపై ప్రశ్నించిన రైతులకు బెదిరింపులు. సో ఏడికి పోయినా చేప పిల్లలైనా పాలైనా నీళ్ళైనా కరెంట్ అయినా రుణమాఫీ అయినా రైతులైనా సమాజం అయినా నిరుద్యోగులైనా ముసలోగైనా మహిళలైనా ఎవరైనా పంగనామే మన ప్రధాన లక్ష్యం. ఓడేం చేస్తారు దానికి? మనం ఓటేసినాక మనము మా అన్న మా అన్న అంటే ఎగిరెగిరి తాగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పుడు? మన అన్ననే ఓటేసినాం మరి. సో ఆర్టీజన్లను రెగ్యులర్ చేయాల్సిందే. ఆ తర్వాత ఇతర ఉద్యోగాలను భర్తీ చేయాలి. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ డిమాండ్ మింట్ కాంపౌండ్లో 2000 మంది కార్మికుల ఆందోళన. వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన ఎస్పీడీసీఎల్ ఆవరణ. మీరు ఎన్ని సమస్యలని చెప్పి మా అన్న ఏం చెప్తారు తెలుసా? తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు రేపు ఇవ్వబోతున్నా, 4th సిటీ కట్టబోతున్నా, హైడ్రా ఇంత వీక్తా అంది, ఇంకో రేపు ఈ ప్రాజెక్టు డెలివరీ, రేపు ఆ ప్రాజెక్టు డెలివరీ, ప్రైవేట్ హాస్పిటల్ను ఉద్ధరిస్తా, ఇది చెప్తాడు అన్న. ఇవన్నీ రాయాడు. ఏం రా రామారావు, బుద్ధిగాల పని చేస్తాను కానీ మరి మన అన్న పట్టించుకుంటలేడు కదా మనల్ని, ఏం చేద్దాం చెప్పు. మరి రుణమాఫీ గురించి ఎందుకు రాలేరు అన్ని దాచిన ఇలా? రుణమాఫీ గురించి ఏం పుచ్చింది మరి ఎందుకు రాయాలన్నట్టు? గతంలో వచ్చినట్టు 24 గంటల కరెంటు ఇప్పుడు ఎందుకు రాదు? విద్యుత్ సిబ్బందికి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్న. ఏదో వరస్ట్ డిపార్ట్మెంట్, ఇదో వరస్ట్ డిపార్ట్మెంట్, సర్కారు మారగానే కరెంటు పోతుందా? పర్ణికారెడ్డి అంటుందంట. చూసిరా, వాళ్ళ సొంత ఎమ్మెల్యేనే పర్ణికారెడ్డి అని ఆమె అంటుందంట, ఇదో వరస్ట్ డిపార్ట్మెంటు కరెంటు పోతుంది అంటుందంట. అది నేను కూడా చెప్తాను. ఇప్పుడు కరెంటు పోయిన ఆశ్చర్యపల్ల పనిలేదు. నేను నిన్న మన జనరేటర్ పెట్టుకొని ఏదో బాధపడతాను కానీ సో కరెంటు పోతుంది ఇప్పుడు కూడా. రచ్చబండలో రచ్చ పెన్షన్ల పెంపు ఏది? రుణమాఫీ ఇంకెప్పుడు? అబ్బా అబ్బా అబ్బా, ఎంత ముద్దుగా రాసింది. రుణమాఫీ ఇంకెప్పుడు? ఎమ్మెల్యే ఆదినారాయణను నిలదీసిన గ్రామస్తులు. పెన్షన్లు ఇంకా అడిగేటోడే లేడు, చెప్పేటోడు లేడు. దాని చోటు పెన్షన్లు ఉన్నాయా పీకినా కూడా తెలియదు. కానీ రుణమాఫీ అయితే అడుగుదాం, రోజు అడుగుదాం, వదిలిపెట్టకుండా అడుగుదాం. ఇంకా పెన్షన్ల గురించి ముసలోళ్ళు పాపం ఆ ఉన్న 2000 వస్తున్నాయో వస్తలేవో కేసీఆర్ ఇచ్చిన. మా ముసలోని అయితే పెద్ద కొడుకు లెక్క చూసేది కేసీఆర్ని. పెద్ద కొడుకు నా కేసీఆర్ అనేది అయితే నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ చెప్తా. పెన్షన్ల గురించి వచ్చింది కాబట్టి ముసలోళ్ళని మిట్టిన గ్రామస్థాయిలో ఓట్లు వేపిస్తారు కదా. ఇళ్ళల్లో ఉన్న ముసలోళ్ళు 80-90 ఏళ్ళు ఉంటే ఇంట్లోకి వచ్చి ఓటు వేపించుకుంటారు. పుసుక్కిన మనవడు కూడా నుండి ఏమో చేతుల పాటు బీజేపీకి ఏదో అనేట పోయి పక్కన పోతే, ఏ కార్కేయ్ కార్కేయ్, మా కేసీఆర్ నా కొడుకు అని అమ్మ ఇదంతా లంగనా కొడుకులని సొంతని కూడా నమ్మకుండా కేసీఆర్ని నమ్మి ముసలోడు కేసీఆర్ బొమ్మకే ఓటేసేది. ముసలోడు అంటే ఖచ్చితంగా కేసీఆర్ బొమ్మకి వేసింది. 100 కేసులు చూసిన ఆడు ఏమన్నా కానీ ముసలోడు అయితే చాలాడు. ఇంకా కేసీఆర్ ఓటు అంటే ఇంక మనం ఫిక్స్ అయిపోవాలి. అంత ముందుగా చూసుకుంటు పాపం. నిజంగా కేసీఆర్ని ఆ విషయంలో ధర్మంగా ఒప్పుకోవాలి. ఇలా మన సమాజం ఆశ్రమాల్లో పెట్టుకునే సమాజం ఈరోజు తల్లిదండ్రులను. కానీ కేసీఆర్ పుణ్యం అని ఇలా ముసలోళ్ళు అయితే గర్వంగా బతుకుతారు. కానీ మన అన్న రేవంత్ వచ్చినాక మళ్ళీ గంగలు కలుస్తారు. కానీ కేసీఆర్ అయితే ఒక్క మంచి పని చేసింది. నేను నిజంగా ఒప్పుకుంటా వాళ్ళకి అవసరం ఉండే, వాళ్ళ ఆరోగ్య సమస్యలకు, వాళ్ళ వృద్ధాప్యంలో రూపాయి ఏమించి రాదు కాబట్టి కేసీఆర్ పైసలు దాచిపెట్టుకొని మనవలకు మనవరాలకు కొడుకులకు పైసలు ఇచ్చేది ముసలోళ్ళు. నేను అట్లాంటి ఇన్సిడెంట్లు ఎన్నో చూసిన. ఎందుకంటే వాళ్ళకంటే దండి పైసలు నెలకు 2000 వస్తున్నాయి. పుసుకున్న ఏ రోగం లేదనుకో ఇంకా టెన్షనే లేదు. ఇంకా ముసలోనికి నెలకింత 1000 రూపాయలు తిన్నా 1000 రూపాయలు జైల్లో పడుతున్నాయి. సో అట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు. సో ఐపీఆర్లో అవినీతి బాణం. వర్క్ ఆర్డర్లు అన్నీ మరో ఉంది. అడ్వర్టైజింగ్ ఏజెన్సీకే మార్చిలోనే అక్రిడేషన్ సస్పెండ్ అయిన ఆగని యాడ్స్. తెర వెనుక వ్యూహం నడిపించిన బిగ్ బ్రదర్స్. అబ్బా ఐపీఆర్లో అవినీతి బాణం అంట. విన్నారు అనయ్య, మైకులు వస్తాయి కదా యాడ్స్ అంట. అల్లా కూడా అన్నదమ్ములేవురంట. పాపం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచి వాళ్ళ అన్నలు దిద్దపోతున్నాయి. ఇంతకుముందు పాపం వాళ్ళ అన్నలు ఎవడో కూడా తెలిపోయేది. కానీ ఇప్పుడు మొత్తం అన్నదమ్ముల జోలే వస్తానే పాపం. ఏమనుకుంటారు మా తిరుపతి అన్న మా కొండలన్న కూడా బాధపడుతుండొచ్చు కొంత.